వెల్కమ్ టు హలో డాక్టర్. వెన్నునొప్పి సమస్యలు, డిస్క్ సమస్యలు బాధిస్తున్నప్పుడు ఇతర వైద్య విధానాలకు వెళ్దామా, లేకపోతే ఇంజెక్షన్స్తో మెయింటైన్ చేద్దామా, పెయిన్ కిల్లర్స్ వాడుతూ కొంతకాలం తాత్సారం చేద్దామా అని సర్జరీ అంటే భయపడుతూ తీవ్రమైన కాంప్లికేషన్స్కి గురయ్యే వాళ్ళని ఎంతోమందిని చూస్తుంటాం. కానీ నవేడేస్ సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం లేనే లేదని, కీహోల్ సర్జరీస్ చేయగలుగుతున్నారని, చాలా తేలిగ్గా కోలుకోగలుగుతున్నారని, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ పై వివరాలు అందించడానికి ఏవిస్ హాస్పిటల్స్ స్పైన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాఘవ్ సునీల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. ఈ సర్జరీ అనగానే చాలా భయపడుతుంటారు, పోస్ట్ పోన్ చేస్తుంటారు. ఎంతవరకు పోస్ట్ పోన్ చేయొచ్చు అంటారు? మీరు చెప్పినట్టు స్పైన్ సర్జరీ అంటే అదేదో చాలా పెద్ద బూచ్ అన్నట్టు భయపడుతూ ఉంటారండి. సో దానివల్ల బాగా ప్రాబ్లం ఏదైతే ఉన్న ఇబ్బంది ఎదుగుతుందో తీవ్ర స్థాయికి చేరేంత వరకు కూడా దాన్ని ఇగ్నోర్ చేయటం వల్ల మనకు ఏమంటారు ప్రాబ్లం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. జనరల్గా మీరు ఒకసారి నడుము నొప్పి మొదలైతే అందరికీ సర్జరీ ఖచ్చితంగా అవసరం ఉండదండి. జనరల్గా నరం పైన ఒత్తిడి పడ్డప్పుడు మన నడుములోంచి కాళ్ళు లాగినట్టు కానీ, లేదంటే ఆ ఏరియాలో నడుము నొప్పి మరీ తీవ్రంగా ఒత్తిడిగా ఎక్కువగా ఉంటే నడకలో కూడా తేడా వచ్చే అవకాశం ఉంటుందండి. సో జనరల్గా మన నడుము నొప్పి, నడుములోంచి కాళ్ళు లాగడం అంటే సియాటికా ప్రాబ్లం ఉన్నప్పుడు, అది మరీ తీవ్ర స్థాయిలో ఉందనుకోండి, అంటే నడవడానికి, కూర్చోటానికి, రెండు అడుగులు వేయటానికి, లేదంటే పడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండే పరిస్థితి కొన్నిసార్లు ఉంటుందండి. అలాంటి అది మందులు వాడినా తగ్గని పరిస్థితుల్లో అప్పుడు మనము ఖచ్చితంగా ఎండోస్కోపీ చేసి ఆ ఒత్తిడి తీసేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదొకటి. రెండవది, కొన్నిసార్లు నరం పైన ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు కాళ్ళు పడిపోవటం, లేదంటే యూరిన్ మోషన్ కంట్రోల్ తప్పడం కూడా జరుగుతూ ఉంటుందండి. అలాంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎంత తొందరగా అంటే రాత్రికి రాత్రి అయినా కూడా చేయాల్సిన అవసరం ఉంటుందండి. నొప్పి కొన్నిసార్లు కొంతమందికి ఎలా ఉంటుందంటే, మెజారిటీ మందికి నొప్పి మొదలైన తర్వాత ఆ నొప్పి మనం ఏదైనా చిన్న పని చేసినా ఇబ్బంది అనిపించడం, రెస్ట్ తీసుకుంటే ఒకసారి తగ్గుతుంది, ఒకసారి ఒక బేస్ లైన్ అంటే కొంత నొప్పి వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. అంటే నొప్పి లేకుండా మీకు అంటే అలవాటు పడిపోయింది అన్నట్టు అంటూ ఉంటారు. దానిపైన మళ్ళీ మనం ఏదైనా పని చేసినప్పుడు నొప్పి పెరగటము, లేదంటే మన రోజు మనం ఏమంటారు ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్ళినా, ప్రయాణం చేసినా కూడా ఇబ్బంది ఉన్నప్పుడు, అలాంటప్పుడు కూడా మనం సర్జరీ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఒకప్పుడు మనము ఓపెన్ సర్జరీస్ ఉండేవి, అంటే ఇప్పుడు కూడా చాలామంది ఓపెన్ సర్జరీస్ చేస్తారు. ఓపెన్ సర్జరీస్లో బహుశా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండొచ్చు అండి. అంటే వెనకాల నుంచి ఎముక కట్ చేయటము, తర్వాత రక్తస్రావం అయ్యే అవకాశం, తర్వాత నరాలకి డ్యామేజ్ అయ్యే అవకాశం కొంత ఉండేదండి. ఎండోస్కోపీ ద్వారా ఈ రిస్క్ అంతా మనకు లేకుండా, అంటే ఎముకల్ని కట్ చేయకుండా, కండరాలని కూడా కట్ చేయకుండా, కేవలం నరం పైన ఉన్న ఒత్తిడిని మాత్రమే మనం తొలగించడం అన్నమాట. అంటే న్యాచురల్గా ఉన్న స్ట్రక్చర్స్ని, ఏటిని కూడా డిస్టర్బ్ చేయకుండా, కేవలం మనకి ఇబ్బంది కలిగిస్తుంది అని మనం తీసేయగలుగుతాము. అది కూడా నరాలకు డ్యామేజ్ అవ్వకుండా, రక్తస్రావం ఎక్కువగా లేకుండా, మత్తుమందు అవసరం లేకుండా, చిన్న కట్లో కూడా చేయగలుగుతామండి ఎండోస్కోపీ. సో ఈ రోజున ఎవరికైతే ఇలాంటి సియాటికా ప్రాబ్లం కానీ, డిస్క్ ప్రాబ్లం కానీ ఉన్నవారికి సేఫ్గా మనము ట్రీట్ చేయగలుగుతాము, ఖచ్చితమైన రిజల్ట్స్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాము. ఒకసారి పెయిన్ ఉందని, సర్జరీ అవసరం ఉందని సజెస్ట్ చేశాక వాళ్ళకి ఫ్యూ మంత్స్ ప్రొఫెషనల్గానో పర్సనల్గానో ఏమన్నా పనులు ఉన్నాయనుకోండి, ఒక 2-3 మంత్స్ గ్యాప్ కావాలంటే ఆ 2-3 మంత్స్ ఎలా మేనేజ్ చేయొచ్చు? ఇంజెక్షన్స్ తోట ఆ పోస్ట్ పోన్ చేయడం సాధ్యమేనా అసలు? నొప్పి మరీ తీవ్రంగా, మన సర్జరీ చెప్పేదే మనం బేసికలీ నొప్పి మరీ తీవ్రంగా ఉన్నా, లేదంటే కాళ్ళలో వీక్నెస్ డెవలప్ అయినా, లేదంటే మన నేను ఇప్పుడు చెప్పినట్టు కొంత ఇబ్బంది బేస్ లైన్ ఉంటూ ఉండి పని చేసినప్పుడంతా పెరగడం చేయడం అలా ఉంటుందండి. సో నొప్పి మరీ తీవ్రంగా ఉండి వాళ్ళు పడుకోవడానికి లేవడానికి కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు మనము రూట్ బ్లాక్ లాంటిది ఏమైనా ఒక నడుములో ఇంజెక్షన్స్ చేసి యాక్చువల్లీ సర్జరీని అవాయిడ్ చేయడానికి కానీ, లేదంటే పోస్ట్పోన్ చేయడానికి కానీ ఒక ప్రయత్నం చేయొచ్చండి. కానీ కాళ్ళలో వీక్నెస్ అనేది కానీ డెవలప్ అయ్యి, అంటే కాళ్ళు ఇలా నడుస్తుంటే పడిపోవడం కానీ, లేదంటే బొటన వేళ్ళలో కాళ్ళ వేళ్ళలో శక్తి తగ్గినా కానీ, పాదం అంతా కూడా తిమ్మిరి పడినా కానీ డిలే చేయకపోవడం మంచిదండి. ఎందుకంటే నరం అన్నది చాలా సున్నితమైన స్ట్రక్చర్. ఆ నరం పైన ఒత్తిడి కానీ పడే కొద్దీ, ఆ నరం నలిగే కొద్దీ నరంలోని జీవశక్తి అనేది తగ్గిపోతూ వస్తుందండి. అలాంటిది కానీ జరిగితే నరం ఎంత రికవర్ అవుతుందని చెప్పడం చాలా కష్టం అనమాట. సో ఈ మనం ఏం చేసినా నరం డ్యామేజ్ అయ్యే లోపల చేసుకుంటే మనకు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఒకవేళ కొంతమందికి పనిచేసినప్పుడు మాత్రమే, అయితే స్ట్రెస్ తీసుకున్నప్పుడు మాత్రమే నొప్పి ఉంటుంది, మనం పని చేయకుండా కొంచెం రెస్ట్ తీసుకుంటే పర్వాలేదు అంటే, అలాంటి వాళ్ళు కావాలి అనుకుంటే కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేసి వాళ్ళకి వసతిగా ఉన్నప్పుడు చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి.
సూర్యాపేట నుంచి మధుసూదన్ గారు. మధుసూదన్ గారు, హలో. మేడం గారు చెప్పండి. నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నేను సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు మధు. చెప్పండి చెప్పండి. అంటే మేము ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వ్యవసాయం పనిచేసేవాన్ని సార్. ఓకేనండి. అయితే ఎక్కువ బరువు మోసేవాన్ని, ఎక్కువ ఆగడం కానీ మామూలుగా వ్యవసాయం వర్క్ ఎక్కువ ఉంటుండే. ఓకే. దానివల్ల నడు నొప్పి పోవడం జరిగింది సార్. ఓకే. మామూలుగా అప్పుడు పెరిగిన తర్వాత ఏమైందంటే ఇక ఇట్లా నడు నొప్పి వస్తుందని చెప్పేసి మామూలుగా చిన్నపాటి వ్యాపారం పెట్టుకొని స్టార్ట్ పెట్టాను సార్. మామూలుగా ఎక్కువసేపు కూర్చున్నా గానీ లేదా ఎక్కువ దూరం నడిచినా గానీ మళ్ళీ ఏమన్నా బరువు పెట్టినా గానీ ఎప్పుడో ఒకసారి మళ్ళా తమ ఏమైనా వర్క్ వచ్చినా వర్క్ చేస్తున్నా గానీ నొప్పి మీకు ఎక్కువ వస్తుంది సార్ అది. అవునండి. ఇప్పటిదాకా మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారండి? నడువు ఎక్స్రే గానీ ఎంఆర్ఐ గానీ ఏమైనా తీసారా? మామూలుగా మెడిసిన్ వాడాను సార్. అంటే మామూలుగా అక్కడ సూర్యాపేటలోనే డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ వాడాను. అంటే ఏం ఎక్స్రేలు గానీ ఎలాంటివి ఏమి చేయలేదు. మీరు చేస్తున్నది ఒక రకంగా తప్పనే చెప్పాలండి. ఎందుకు అంటే ప్రాబ్లం అనేది ఏంటి అనేది తెలుసుకోకుండా మనము ఏదో పెయిన్ కిల్లర్స్ వాడేసి తర్వాత మనం మొత్తం లైఫ్ స్టైల్నే మార్చుకోవడం అన్నది ఎంతవరకు సబబు అన్నది చెప్పలేము. ఫస్ట్ మనం చూడాల్సింది మిమ్మల్ని పరీక్ష చేసి చూడాలి. అంటే మిమ్మల్ని పరీక్ష చేసి చూసినప్పుడు మనకు క్లినికల్గా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని తెలుస్తుందండి. అవసరం అనుకుంటే అప్పుడు మనము ఎక్స్రే లేదంటే ఎక్స్రేతో పాటు ఎంఆర్ఐ రెండు కూడా తీసి చూడాల్సిందండి. ఎక్స్రేలో మనకు ఎముకల పరిస్థితి అర్థమవుతుంది, ఎంఆర్ఐలో మనకు నరాల పరిస్థితి, కండరాల పరిస్థితి, ఆ డిస్క్ పరిస్థితి అర్థమవుతుందండి. సో ఫస్ట్ మనం కారణం కనుక్కుంటే అంటే దాన్ని మనం ట్రీట్ చేయొచ్చు అన్నమాట. సో ఒక్కోసారి చాలా సింపుల్ ప్రాబ్లం అంటే డిస్క్ లైట్గా చిరిగి అంటే లైట్గా డిస్క్ చిరిగి అందులోంచి కెమికల్ లీక్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి నడువు నొప్పులు, కాలు నొప్పులు చాలామందికి వస్తూ ఉంటాయండి. సింపుల్ డిస్క్ ఇంజెక్షన్ చేసుకుంటే మీ ప్రాబ్లం తీరిపోయే అవకాశం కూడా ఉంటుంది. లేదు మన నరం పైన బాగా ఒత్తిడి పడుతుంది, నరం డ్యామేజ్ అవుతుంది అనుకుంటే అప్పుడు మన ఎండోస్కోపీ ద్వారా సేఫ్గా మనం ఆ నరం పైన ఒత్తిడి తీసేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉందండి. మీరు ఈ సర్జరీ సజెస్ట్ చేసేది ఆ పేషెంట్ సింప్టమ్స్ని బట్టే, ఎంఆర్ఐ రిపోర్ట్ని బట్టే? ఖచ్చితంగా సింప్టమ్ బట్టేనండి. ఎంఆర్ఐ రిపోర్ట్ బట్టి కూడా ఒక్కోసారి చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడు అంటే నరం పైన బాగా ఒత్తిడి పడి నరం ఇంకా నరం డ్యామేజ్ అయిపోయే పరిస్థితి ఉందన్నప్పుడు మనము తీయాల్సి ఉంటుంది. కాకపోతే ఒక్కోసారి 90% మనము పేషెంట్ రిపోర్ట్, పేషెంట్ పరిస్థితి, క్లినికల్గా ఉన్న ఆయన ఇబ్బందిని బట్టే మనము ట్రీట్మెంట్ అనేది చేయాలి. మన పేషెంట్కి ఉన్న ఇబ్బంది, ఎంఆర్ఐ రిపోర్ట్ రెండు మ్యాచ్ అవుతున్నా లేదా అన్నది చూసుకోవాలండి. ఖచ్చితంగా మనము ఒక ఖచ్చితమైన డయాగ్నోసిస్ మన చేతిలో ఉంటేనే దాన్ని ట్రీట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మనం గుడ్డిగా నొప్పి వచ్చినప్పుడు నొప్పుల ట్యాబ్లెట్లు లేకపోతే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఇలాంటివి వాడుతూ పోయామంటే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వచ్చి అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంటుందండి. ఒంగోలు నుంచి శైలజ గారు. శైలజ గారు నమస్తే. శైలజ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు వెన్నెలో కొంచెం పెయిన్ వస్తుంది. అంటే ఒక్కోసారి వచ్చి మెడ దగ్గర కూడా బాగా పెయిన్ ఉంటుంది. ఎప్పటి నుంచి ఉందమ్మా ఇది? నెక్ దగ్గర కూడా పెయిన్ వస్తుంది. అంటే ఒక 3-4 మంత్స్ నుంచి ఉంది. ఓకే. ఇప్పటిదాకా ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? కొంచెం తగ్గిందండి. జనరల్గా ఇలా నొప్పులు మొదలయ్యాయి అంటే ఫస్ట్ 2-3 నెలలు మీకు మరీ ఎక్కువ తీవ్రంగా లేదంటే లైట్గా కొన్ని మెడిసిన్స్ వాడి దీనికి తగిన ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేయాలమ్మా. చేస్తే ఆ కండరాల్లో బలం పెరిగి ఎముక పైన పడే లోడ్, అంటే వెన్నపూస పైన వెన్నెముక పైన పడే లోడ్ తగ్గి మీ ప్రాబ్లమ్ సర్దుకునే అవకాశం ఉంటుంది. కానీ నెలల తరబడి ఇలాగే పెయిన్ ఉంటూ ఉంది, మనం ఏదైనా పని చేసినప్పుడు మెడనొప్పి కానీ లేదా నడు నొప్పి కానీ వస్తూ ఉంది అన్నప్పుడు మనం కారణం కనుక్కోవడం చాలా ముఖ్యం. ఇంకొకటి, చాలాసార్లు మెడ కింది భాగం అంటే భుజం, రెండు భుజాల మధ్య భాగంలో, వీపు పై భాగంలో, నొప్పి తర్వాత షోల్డర్ బ్లేడ్స్ మన భుజాల ఈ సైడ్ భాగంలో కూడా కొంతమంది నొప్పి వస్తూ ఉంటుందండి. అది మెడలో నరం నలగడం వల్ల వచ్చే ప్రాబ్లం. ఆ విధంగా మెడలో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా కొంతమందికి వీపులో పై భాగంలో, రెండు భుజాల మధ్య భాగంలో కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఒకవేళ మనకు మందులు వాడి రెస్ట్ తీసుకొని ఫిజియోథెరపీ చేసినా కూడా నొప్పులు తగ్గని పక్షంలో ఇలాంటి వారికి మనం సర్వైకల్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అని మెడలో ఇంజెక్షన్ చేస్తే ఆ నొప్పి తగ్గే అవకాశం బాగా ఉంటుందండి. నాగిరెడ్డి గారు కావాలండి. నాగిరెడ్డి గారు నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ 1 మంత్ బ్యాక్ బ్యాక్ పెయిన్ వచ్చింది సార్. ఓకేనండి.
ఎంఆర్ఐ స్కాన్ తీస్తే L1 L5 ఉంటుంది సార్, అది నాలుగు అరిగిపోయినాయి చెప్పారు. ఓకే, మీ మెయిన్ ఇబ్బంది నడు నొప్పేనా కాలు నొప్పా? కాళ్ళు ఆల్రెడీ డివిడి ఉంది సార్. ఏమండి? డివిడి ఉంది సార్. డివిడి ఉంది. ఓకే, ఈ రోజున మీకు ఇబ్బంది ఉన్నది ఓన్లీ నడు నొప్పి మాత్రమే అంటారా? నడు నొప్పి మాత్రమే. ఓకేనండి, చూడండి మనకు మీరు చెప్పినట్టు మనకు ఎంఆర్ఐ తీస్తే చాలా కనపడతాయండి. మనకు ఇబ్బంది ఏది కలిగిస్తుంది అనేది మనం ఫస్ట్ నిర్ధారించుకోవాలి. ఒకసారి అది క్లినికల్గా మిమ్మల్ని పరీక్ష చేసినప్పుడు, కొన్ని టెస్టులు చేసినప్పుడు కూడా అర్థమవుతుంది. అంటే ఈ డిస్కుల వల్ల ప్రాబ్లం ఉందా, ఒకవేళ డిస్కుల వల్ల ప్రాబ్లం ఉంటే ఏ డిస్క్ వల్ల ప్రాబ్లం ఉంది, తర్వాత ఇది కాదంటే పక్కన నడుములో జాయింట్స్ ఉంటాయండి, ఆ జాయింట్స్ అరిగినా కూడా నడునొప్పి ఇలా రావచ్చండి. సో మిమ్మల్ని పరీక్ష చేసి తర్వాత మీ రిపోర్ట్స్ని ఒకసారి రివ్యూ చేస్తే మనకు ఒక అవగాహన వస్తుంది. అంటే ఇది ఈ ఉన్న మీకు ఎంఆర్ఐలో కనపడుతున్న డ్యామేజ్లో దేనివల్ల మనకి ఇబ్బంది ఉందన్నది. సో ఒకసారి అది నిర్ధారించుకొని దానికి సంబంధించిన మందులు అవి వాడి చూడాలి. దానివల్ల మందులు వాడినా కూడా తగ్గని పక్షంలో మనకు నడుములో కొన్ని ఇంజెక్షన్స్ చేయొచ్చండి. అంటే డిస్క్ ఇంజెక్షన్స్ కానీ ఫెసెట్ ఇంజెక్షన్స్, ఫెసెట్ రేడియో ఫ్రీక్వెన్సీ బ్లాక్స్ అని చేస్తామండి. ఇలాంటి చేసినప్పుడు నడు నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు ఏ కేటగిరీలో, అంటే మందులు వాడే కేటగిరీనా, ఇంజెక్షనా, రేడియో ఫ్రీక్వెన్సీనా, ఇంకేదైనా అన్నది మిమ్మల్ని మీ రిపోర్ట్స్ని చూసినప్పుడు నరాలపైన ఎంత ఒత్తిడి ఉంది, మనం ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేయొచ్చు, లేదంటే వెయిట్ చేయడం వల్ల నష్టం ఏమైనా, ముఖ్యంగా వెయిట్ చేయడం వల్ల నష్టం ఏమైనా ఉందా అన్నది మనం ఫస్ట్ నిర్ధారించుకుంటే అప్పుడు మనం ట్రీట్మెంట్ అన్నది ప్లాన్ చేసుకోవచ్చండి. ఎంత కాదని చెప్పినా స్టిల్ సిజేరియన్స్ కానీ సమదర ఆపరేషన్స్ అప్పుడు నడుంకి ఇచ్చే ఇంజెక్షన్ ఎనస్థీషియాతోటే సమస్యలు తలెత్తుతాయని నమ్ముతుంటారండి. అంటే అసలు ఇంజెక్షన్ వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? బేసికలీ ఇవన్నీ అపోహలండి. ఏది మనకు నడుముకి ఏదో ఇంజెక్షన్ చేస్తే దానివల్ల నడుము నొప్పి వస్తుంది, ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో అవన్నీ చాలా బలంగా పాతుకుపోయిన అపోహలండి. ఎందుకు అంటే వాడే ఇంజెక్షన్ చాలా ఫైన్గా, అంటే వెంటుకు వాసిలా అంత మందంతో ఉంటాయండి. దానివల్ల ఇబ్బంది అస్సలు ఉండదు. ఎందుకంటే మేము రెగ్యులర్గా డే ఇన్ అండ్ డే అవుట్ నడుము నొప్పి తగ్గించేదానికి ఇంకా కొంత దానికన్నా ఇంకొంత మందమైన ఇంజెక్షన్స్తోనే చేస్తూ ఉంటాము. జనరల్గా ఏ ప్రొసీజర్కైనా కూడా కొన్ని కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. కానీ మనం చేసేది, మనం ఇంజెక్షన్ చేసినప్పుడు హై ఎండ్ థియేటర్లో మనం ఒక సర్జరీ తీసుకున్న జాగ్రత్తలు తీసుకుని చేస్తామన్నమాట. సో దానివల్ల కాంప్లికేషన్ రిస్క్ ఆల్మోస్ట్ జీరో అండి, అండ్ సేఫ్గా పేషెంట్కి తక్కువ ఇబ్బందితో బయటపడిపోయే అవకాశం ఉంటుంది. వరంగల్ నుంచి ఇందు గారు కాల్. ఇందు గారు నమస్తే. ఇందు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్, అది నేను మా ఆయన గురించి తెలుసుకోవడానికి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి. అది ఈయనకి అది ఎస్ఎస్సీ బోర్డ్ లో చేస్తారండి సికింద్రాబాద్ లో. 7 ఇయర్స్ అది అప్ అండ్ డౌన్ చేయడం ద్వారా ఆయనకి ఇప్పుడు చాలా విపరీతంగా నడుము నొప్పిని వస్తుంది అని, నడుము నొప్పి బాగా వస్తుంది అని, మళ్ళీ కాళ్ళు అవన్నీ వస్తుంది అని ఇబ్బంది పడుతున్నారండి. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం నడుములో నడుము నొప్పితో పాటు కాళ్ళ నొప్పులు వస్తున్నాయన్నారమ్మా. బహుశా ఇది సియాటికా ప్రాబ్లం అంట. అంటే మా నడుములోంచి వెనుపూసలోంచి 4-5 నరాలు వస్తాయి, అవన్నీ కలిసి కాలికి కరెంట్ సప్లై ఇస్తాయి. ఆ నరాల్లో ఏ నరం డిస్టర్బ్ అయినా కూడా మనకి ఇలా నడుములోంచి నొప్పి కాళ్ళలోకి రావడం, నడుము నొప్పి ఉండడం జరుగుతుంది. సో ఈయనకు ఒకసారి ఆయన క్లినికల్గా పరీక్ష చేసి చూసిన తర్వాత ఖచ్చితంగా ఎంఆర్ఐ అనే టెస్ట్ చేయాలండి. ఎంఆర్ఐలో మనకు నరాలపైన ఎంత ఒత్తిడి ఉందన్నది తెలుస్తుందమ్మా. దాని తర్వాత మందుల ఇంజెక్షనా ఇంకేమైనా అన్నది దాని తర్వాత మనకు తెలుస్తుంది. ప్రాబ్లం మొదలైన తర్వాత ఒకసారి నడుము నొప్పి ఏదో ఎప్పుడో ఒకసారి నడుము నొప్పి వచ్చింది, కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోయింది, తర్వాత మళ్ళీ రాలేదు అంటే అది డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. కానీ నడుము నొప్పి వల్ల మనం రోజు చేసుకునే పనులు, అంటే మనం చేసే చిన్న ప్రయాణాలు కానీ, మనం కూర్చుని మనం చేసే పనులు కానీ, తిరగడానికి కానీ ఇంకో దానికి కానీ మనకి ఇబ్బంది అవుతున్నప్పుడు ఖచ్చితంగా దానికి పరిష్కారం మనం కనుక్కోవాలి. ఏ ప్రాబ్లం అయినా కూడా చిన్నగా ఉన్నప్పుడు ట్రీట్ చేస్తే చాలా సులువుగా ట్రీట్ చేయొచ్చు. ప్రాబ్లం బాగా పెద్దదైపోయి కాంప్లికేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత మనం ట్రీట్ చేసినా ఒక్కోసారి మనకు అనుకున్నంత రిజల్ట్ వచ్చే అవకాశం ఉండదండి. సో తొందరగా మీరు కన్సల్ట్ చేయగలిగితే దాని తగ్గ జాగ్రత్తలు తీసుకుని దాన్ని ట్రీట్ చేసుకుని మనము కంప్లీట్గా రిజల్ట్ తీసుకోవచ్చండి. ఈ కీ హోల్ సర్జరీస్ కానీ, ఎండోస్కోపీ స్పైన్ సర్జరీస్ కానీ, లేకపోతే చిన్న కోతతో చేసే సర్జరీలు, అంటే ఇనిషియల్ స్టేజెస్లోనే చేయగలుగుతారా? బాగా సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు చేయలేకపోతారా? చేయొచ్చండి. అన్ని 90-95% డీజెనరేటివ్ ప్రాబ్లమ్స్లో మనము ఎండోస్కోపీ ద్వారా ఆ డిస్క్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయొచ్చండి.
నేను చెప్పడం చెప్పే దానిలో సారాంశం ఏంటి అంటే, మనం డిలే అయ్యే కొద్దీ నరం డ్యామేజ్ అవ్వటం మొదలవుతుందండి. నరం ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత మనకి ఎంత రిజల్ట్ వస్తుందన్నది ఆ నరం జరిగిన డ్యామేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఎండోస్కోపీ ద్వారా డిస్క్ ఏ ప్రాంతం, డిస్క్ బయటకు వచ్చేసి డిస్క్ బాగా గట్టిపడిపోయి అంటే కొంచెం మన దేశంలో ముఖ్యంగా ఫ్రెష్ కేసెస్ ఎవరు రారండి, అంటే రెస్ట్ తీసుకునో లేకపోతే ఆయుర్వేదమనో అదనో ఇదనో చాలా టైం వేస్ట్ చేసి బాగా మినిమం ఒక 6 నెలలు సంవత్సరం డిలే అయిన తర్వాతనే వచ్చే పేషెంట్స్ మనకు ఎక్కువ అండి. సో దాని తగ్గట్టే మన టెక్నిక్స్ కానీ మన ఎక్విప్మెంట్ కానీ కూడా అన్ని అడాప్ట్ అయి ఉంటాయి, కాబట్టి డిలే అయినా కూడా మన ఎండోస్కోపీ ద్వారా ట్రీట్ చేయొచ్చు. తెలుసుకుంటాం, జ్యోతి గారు కాల్ చేద్దామండి అల్లగడ్డ నుంచి. జ్యోతి గారు హలో అండి. నమస్తే జ్యోతి గారు, చెప్పండి. నమస్తే అండి. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా, చెప్పండి. యాక్చువల్ గా నేను మా అత్తయ్య కోసం అని కాల్ చేశాను. చెప్పండి. మా అత్తయ్యకి ఆల్రెడీ డిస్క్ సర్జరీ అయిపోయిందండి. ఓకే. కానీ ఇంకా ఏం రిజల్ట్ ఏం లేదు. ఆపరేషన్ చేశాక కూడా ఇబ్బంది ఏముంది అమ్మకు? అమ్మకి యాక్చువల్ గా డిస్క్ కొంచెం పాడైంటే, డిస్క్ పాడైంటే సర్జరీ చేస్తారండి. అంటే అప్పుడు ఇబ్బంది నడుము నొప్పి కాలు నొప్పి ఉందా? ఏంటి ఏమి ఏం సర్జరీ చేశారు? నడుము నొప్పి ఉంది, కాలు నొప్పులు వస్తున్నాయి. అసలు వాక్ ఈవెన్ కూర్చొని లేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఎన్ని రోజులు అయిందమ్మా సర్జరీ జరిగి? సర్జరీ చేసి 3.5 ఇయర్స్ అయిందండి. 3.5 ఇయర్స్ అయింది. సో ఒకసారి ఫస్ట్ ఇంత సర్జరీ ముందు రిపోర్ట్స్, సర్జరీ తర్వాత రిపోర్ట్స్, తర్వాత ఈరోజు క్లినికల్ కండిషన్ ఇవన్నీ రివ్యూ చేయాలండి. సో సర్జరీ తర్వాత కూడా నొప్పి ఉంది అంటే 2-3 కారణాల వల్ల ఉంటుందండి. నరాలు ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉన్నా ఆ ఇబ్బంది అట్లా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. రెండవది మన లోపల ఉన్న డిస్క్ ముక్క ఏదైనా ఇంకొంచెం జరిగి నరం పైన మళ్ళీ పెరిగినా కూడా ఇలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఒకవేళ ఎవరికైనా కూడా సర్జరీ జరిగిన తర్వాత కూడా నొప్పి ఉంది, నరాల పైన ఒత్తిడి ఉంది అంటే అది ఎంఆర్ఐలో కూడా ఆ నరం పైన ఒత్తిడి కనపడితే మన ఎండోస్కోపీ ద్వారా, అంటే ఆల్రెడీ ఓపెన్ సర్జరీ అయిన వాళ్ళకు కూడా మన ఎండోస్కోపీ ద్వారా ఆ నరాలపైన ఒత్తిడి తీసి వాళ్లకు మనం నొప్పి ఇబ్బంది తగ్గించే అవకాశం ఉంటుందండి. ఒక్కోసారి నరాలపైన ఒత్తిడి అంతా తీసినా కూడా ఆల్రెడీ నరం అంటే ఒత్తిడి గురైనప్పుడు నరం డ్యామేజ్ అయి ఉండటం వల్ల కొంతమందికి కొంత నొప్పి ఉండిపోయే అవకాశం కూడా ఉంటుందండి. అలాంటి వారికి కొన్ని వేరే ప్రొసీజర్స్ ఉన్నాయండి, స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్స్ అని కొన్ని ఇంజెక్షన్స్, అవి చేస్తే ఉన్న ప్రాబ్లం కొంచెం తగ్గించుకొని మేనేజ్ చేసే అవకాశం ఉంటుందండి. సో ప్రాబ్లము అసలు ఫస్ట్ ఏం సర్జరీ జరిగింది, సర్జరీ తర్వాత ఏంటి, తర్వాత ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారో చూస్తే దాని ప్రకారంగా మనం ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. హనుమంతరావు గారు కాల్. హనుమంతరావు గారు నమస్తే, చెప్పండి. మా మిసెస్ కి 15 మంత్స్ నుంచి స్పైనల్ కార్డ్ అను మోకాలు నొప్పులు వస్తున్నాయి మేడం. ఓకేనండి, నడుము నొప్పి మోకాలు నొప్పులు అంటారా? అవును సార్. ఫస్ట్ స్పైన్ పెయిన్ తో స్టార్ట్ అయింది. ఓకే. తర్వాత ఈ 2 మోకాళ్ళలో నొప్పి వచ్చిందండి. 15 మంత్స్ అయింది. సుమారు 8 మంది డాక్టర్లతో కాంటాక్ట్ చేశాను. ఓకేనండి, ఇప్పటిదాకా ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? మామూలుగా జనరల్ గా డి విటమిన్, లేకపోతే మేమో డి గుజ్జు పెరగడానికి ఈ పెయిన్ కిల్లర్స్ ఇయే ఇచ్చారండి డాక్టర్. మీరు చెప్పిన దాని ప్రకారం నడుము నొప్పి వచ్చింది, నడుము నొప్పి తర్వాత మోకాల్లో నొప్పి వచ్చింది అన్నారు. సో మనకు మోకాళ్ళకు కూడా కరెంటు నడుము నుంచే రావాలండి. ఒక్కొక్కసారి కొంతమందికి నడుములో నరం డిస్టర్బ్ అయితే మోకాళ్ళ నొప్పుల్లా కూడా ఇది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందండి. తర్వాత కొంతమందికి పొద్దున్న లేచి కాలు కింద పెడితే మెడంలో నొప్పి, తర్వాత పిక్కల్లో నొప్పి, లేదంటే మోకాళ్ళలో బయట భాగంలో పై భాగంలో నొప్పి కానీ, లేదా తొడల్లో పిరుదుల్లో నొప్పి కానీ కూడా ఇవన్నీ కూడా నడుములో నరం డిస్టర్బ్ అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. ఒకసారి మీ మిస్సెస్ని క్లినికల్గా పరీక్ష చేసి చూడాలండి. అంటే కొన్ని నరాలు ఎలా వెళ్తున్నాయి ఏంటి అనేది మనం చేయిబెట్టి పరీక్ష చేస్తే అర్థమవుతుందండి. అవసరం అనుకుంటే మనం కొన్ని టెస్టులు చేసి ఆ నరం నడుములో నరం డిస్టర్బ్ అయిందా లేదంటే మోకాళ్ళ ప్రాబ్లమ్ అన్నది ఫస్ట్ నిర్ధారించాలండి. సో ఎప్పుడైనా డయాగ్నోసిస్ అంటే కారణం మూల కారణం కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తే మనకు రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుందండి. మనం బ్లైండ్గా పెయిన్ కిల్లర్స్ వాడుతూ పోతే కొంత కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండి. నేను ఇలాంటి కేసెస్ రెగ్యులర్గా చూస్తాను. అంటే ఏదైతే నడుము నొప్పితో నడుములో ఇబ్బంది కారణంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ మోకాళ్ళ నొప్పులు అనుకుని మోకాళ్ళని ట్రీట్ చేస్తూ వెళ్ళి చాలా రోజుల తర్వాత మనం ఈ కారణం కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తే ఇబ్బంది తగ్గే అవకాశం ఉంటుందండి. సౌదీ నుంచి సుధా గారు. సుధా గారు
హలో అండి, నమస్తే అండి. సుధా గారు నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు, చెప్పండి అమ్మా. మా మదర్ కి ఎంఆర్ఐ చేయించామండి రీసెంట్ గా. ఇబ్బంది ఏముంది? ఆవిడకి కాళ్ళు కొంచెం వంకర్లు పోవడం అలా ఉన్నాయని చెప్పి ఎంఆర్ఐ చేయిస్తే ఓకే చేయాలని చెప్పేసి చెప్పారు. ఓకే, ఆవిడకి యాక్చువల్ గా నేను ఆవిడ ఇంప్రెషన్ ఎంఆర్ఐ ఇంప్రెషన్ చెప్తున్నాను. గ్రేడ్ 1 స్పాండిలైటిస్ L4/L5 వర్టిబ్రస్ అని వచ్చిందండి. ఓకే, యాంటీరియర్ వెడ్జింగ్ ఆఫ్ D11 వర్టిబ్రా అని ఉంది. ఓకే, డిఫ్యూజ్ యాన్యులర్ బల్జ్ ఎట్ L2/L3 లెవెల్ అని ఉంది. ఓకే, అండ్ డిఫ్యూజ్ యాంగ్యులర్ బల్జ్ L3/L4 అని ఉంది. మీరు చెప్పిన దాని ప్రకారము నడుములో ఎముక కొంచెం జరిగినట్టు ఉందండి. అట్లాగే ఈ మధ్య కాలంలో కింద పడ్డారో ఎప్పుడు పడ్డారో తెలియదు కానీ చిన్న ఫ్రాక్చర్ ఏదో ఉన్నట్టుందండి. వెడ్జింగ్ అంటే జనరల్గా వర్టిబ్రల్ బోన్లు మనం ఫ్రాక్చర్ కింద లెక్క చేయాలండి. మీరు చెప్పిన ఏ దాంట్లో కూడా కాళ్ళలో అంత తీవ్రమైన ఇబ్బంది వచ్చే ప్రాబ్లం కనపడటం లేదు. మీరు చెప్పిన దాంట్లో మోస్ట్లీ నడుము నొప్పి వచ్చే అవకాశం ఉండే ప్రాబ్లమ్సే కనపడుతున్నాయండి. మనము క్లినికల్గా పేషెంట్ని చూడగలిగితే కాళ్ళలో నొప్పి ఎందుకు వస్తుంది అనేది మనం ఫస్ట్ నిర్ధారించుకోవాలి. కాళ్ళలో నొప్పి రావడానికి ఇంకా చాలా కారణాలు ఉంటాయండి. ఒకసారి వారికోస్ వీన్స్ అనే ప్రాబ్లం ఉన్నా వస్తుంది, ఒకసారి షుగర్ ఉండి షుగర్ కంట్రోల్ అవ్వకపోయినా ఆ కాళ్ళలో మీరు చెప్పినట్టు ఆ వంకర పోటాలు ఇవన్నీ రావచ్చు. ఒక్కోసారి నర్వ్ ఏదైనా వేరే ఏరియాలో ఇరిటేట్ అయినా రావచ్చు అండి. మనము డయాగ్నోసిస్ పక్కగా కన్ఫర్మ్ చేసుకోకుండా మనము ఏమంటారు సర్జరీ బహుశా అనవసరంగా చేయాల్సిన అవసరం వస్తుంది. ఒక్కోసారి మీరు చెప్పిన దాని ప్రకారం అయితే అంత సివియర్ కంప్రెషన్ ఎక్కడ కనపడటం లేదు. సో ఇబ్బంది ఓన్లీ కాళ్ళు లాగడమే అనుకుంటే ఇంజెక్షన్ ద్వారా కూడా ఆమెకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉందండి. కేవలం నడుము నొప్పి విపరీతంగా ఉంది, తిరగడానికి ఇబ్బందిగా ఉందంటేనే మనం మీరు చెప్పిన రిపోర్ట్ ప్రకారంగా నడుములో స్క్రూస్ వేసే సర్జరీ చేయాల్సిన అవసరం రావచ్చు అండి. ఎండోస్కోపీ పద్ధతిలో చేసే స్పైన్ సర్జరీస్కి హాస్పిటల్లో ఎంతకాలం స్టే ఉంటుంది, తర్వాత ఎంతకాలం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది? హాస్పిటల్లో మనం డే కేర్ లాగా కూడా పంపించవచ్చు అండి. కాకపోతే ఇన్సూరెన్స్ గురించి కానీ లేదా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి కానీ జనరల్గా 24 అవర్స్ అడ్మిషన్ అవసరం ఉంటుంది కాబట్టి అడ్మిట్ చేసుకుంటాము. 24 గంటల్లో ఇంటికి పంపించేస్తామండి. అయిన వెంటనే మనం వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా మన కారులో కానీ బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అండి. ఒక 3 నుంచి 4 వారాలు పేషెంట్ బట్టి రెస్ట్ తీసుకోవాలంటే సర్జరీ అయిన అరగంటకే లేచి వెళ్ళి స్నానం చేయడం, సారి బాత్రూమ్కి వెళ్ళటం కానీ తినడానికి కానీ సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు అండి. కాకపోతే ఒక 3 నుంచి 4 వారాల లోపల కొంచెం మానేదాకా రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం మొదలవుతుందండి. ఆఫీస్కి వెళ్ళడం అట్లాంటి వాటికి ఒక 2-3 వీక్స్ బ్రేక్ తీసుకోవడం. ఆఫీస్లో మనం అంటే ఆఫీస్కి వెళ్ళేదానికి మనకు ఉన్న ఇబ్బంది ఏంటి అంటే ఆఫీస్కి మనం బైక్లో ప్రయాణం చేయాలనుకోండి, బహుశా ఒక 6 వారాలు అట్లా బ్రేక్ తీసుకోవడం బెటర్ అవుతుంది. లేదు మనం కార్లో వెళ్ళి కూర్చొని అక్కడ ఆఫీస్లో కూడా మరీ ఎక్కువ 12 గంటలు కూర్చొని అవసరం లేదనుకుంటే 3-4 వారాల్లో వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందండి. ఓకేనండి డాక్టర్ రాఘవ సునీల్ గారు, వెన్నునొప్పి సమస్యలను స్పైన్ సమస్యలను ఎప్పుడు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది, సర్జరీకి ఇండికేషన్స్ ఎలాంటివి ఉంటుంటాయి, నవడేస్ లేటెస్ట్గా ఎండోస్కోపీ పద్ధతిలో సర్జరీస్ ఎలా చేయగలుగుతున్నారు, దానివల్ల ఎంత తేలిగ్గా పరిష్కారం లభిస్తుందో తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. కర్నూలులో May 1st మీ విజిట్ ఉందని చెప్పారు. ఓకే, ఏ టైమింగ్స్లో ఉంటుంది? పొద్దున 11 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. ఓకేనండి, ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.